దారిలో పోతాం అంటే పెట్రోల్ పోసి తగలబెడితే, పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. ఆ దేశ ఇక్కడ ఉండే మహిళలు చూశారు, ఇప్పుడు కూడా అదే సమస్య నాకు కనపడుస్తూ ఉంది. నేను ఆ రోజు ఇదే కుర్చీలకు చెప్పాను, దేశం జ్ఞాపకం ఉంటుంది, నాకు జరిగిన అవమానం నా లైఫ్లో ఎప్పుడు బాధపడ్డా, ఒకే రోజు బాధపడ్డా, అదే చివరి రోజు అనుకుంటున్నాం. ఆ రోజు వీళ్ళు చేసిన అవమానానికి ఇది గౌరవ సభ, ఈ సభలో నేను ఉండను. గౌరవ సభ చేసిన తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి ఈ సభలో అడుగుతాను. ఇప్పుడు కూడా దేశం నాకు జ్ఞాపకం, ఆ రోజు మైక్ కూడా ఇవ్వలేం, ఇట్ ఇస్ ఓన్లీ రికార్డ్. అక్కడి నుంచి ప్రజలు లేకెళ్ళాం, మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం. అధ్యక్ష ఇదే కాదు, ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు, ఎన్ని విధాల అవమానం చేశారు, ఇప్పటికి కూడా ఎన్ని విధాల అవమానం చేస్తున్నారు. కడాన అధ్యక్ష ఒక రాజకీయ నాయకుల పైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తుల పైన కళాన అధ్యక్ష ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు, ఫ్యామిలీ పరంగా విమర్శించడం. ఇలాంటి చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది అధ్యక్ష. ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం, ఇంకో పక్కన ఆ రాతలు అయితే భరించరాని రాతలు. మనం అందరం మనుషులం అధ్యక్ష, ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటివి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది, చాలా బాధ కలుగుతుంది. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అధ్యక్ష, అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు, తప్పు చేయలేదు వీళ్ళు, కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు, తప్పుడు కేసు పెడతారు, అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు, ఊ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, ఊ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రావు గారు, విష్ణుకుమార్ రావు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు.